వారి స్వర ప్రతిభకు, ఘంటసాల మాస్టర్ గారి కళా ప్రతిభకు నిదర్శనంగా శతవసంతాల కాలం నిలిచిపోయే పాట జగదేక వీరుని కథ చిత్రంలోని శివశంకరి అనేటువంటి పాట. చిత్రానికి ప్రాణప్రదమైన ఈ పాట కోసం 7 ప్రసిద్ధ రాగాల్ని ఎంచుకున్నారంట పెండ్యాల గారు. వాటిలో దర్బారీ కానడ రాగమేని ఎంచుకున్నారంట పింగళి గారు, అలాగే శ్రీ కేవీ రెడ్డి గారు. 15 రోజుల పాటు శ్రమించి 13 నిమిషాల బాణీని సిద్ధం చేశారు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు. కాదు కాదు, 6 నిమిషాలకే ఈ పాటని కుదించండి అన్నారంట రెడ్డి గారు. పాట విన్న మాస్టారు ఘంటసాల గారు 15 రోజుల పాటు ఈ పాటని రిహర్సల్స్ చేసి ఆ పాటని పాడితే, వారు పాడేటప్పుడు ఆ 4 రోజుల పాటు వారి విన్యాసాలని గమనిస్తూ ఉండిపోయారంట శ్రీ ఎన్టీ రామారావు గారు. 7 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతున్నంతసేపు సెట్లోనే ఉన్నారంట స్వరకర్త పెండ్యాల గారు. ఇంత ఘనచరిత్ర ఉంది కాబట్టే ఇప్పటికీ ఈ పాట వేల వేదికల మీద ప్రతిధ్వనిస్తూనే ఉంది. ముక్తాయింపు ఏమిటంటే, ఈ పాట పాడినటువంటి ఘంటసాల మాస్టర్ గారు మళ్ళీ ఏ కచేరీలో కూడా ఈ పాటని పాడలేదంట. మరి ఈరోజు ఈ పాటని మనకు వినిపించడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నాడు మాస్టర్ గారి పాటలు వింటూ అలాగే పాడుతూ తనకంటూ ఒక స్థాయికి ఎదిగినటువంటి సింగర్, వర్ధమాన గాయకుడు కారుణ్య. శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి. చంద్రకడాధరి ఈశ్వరీ, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివశంకరి శివానందలహరి, శివానందలహరి శివశంకరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివశంకరి శివానందలహరి, శివశంకరి. చంద్రకడాధరి ఈశ్వరి, తిరిధని ధని స మవ ధని స ధని స ధని స ధని స, చంద్రకడాధరి ఈశ్వరి, తిరిధని పమకారి సదాని ని స రిమ పద మపని రిని సతప, చంద్రకడాధరి ఈశ్వరీ, ధని స మపదని స సరి మగరి మపని ధని స మపని రి సరి ని సదని ప మపని సరి సని సరి గారి సరి రి సని సని పని పమ పమ గమరి సని స సరి మవని ధాని స సరి మవని ధాని స హరి భవని దాని స, చంద్రకడాధరి ఈశ్వరి.
గడాధరి ఈశ్వరి చెప్పంటావు కరుణ్య, అసలు ఎంత అద్భుతంగా పాడావో ఈ పాటని. ఈ పాటని వినేటువంటి భాగ్యం మా కలగడం మా అదృష్టం. పాట పాడడం ప్రతిసారి కూడా భాగ్యమే, ఎందుకంటే నేను మీరు చెప్పినట్టే ఘంటసాల గారికి ఎంతో పెద్ద ఫ్యాన్ అనకూడదు, భక్తుణ్ణి. అలాగే పెండ్యాల గారి భక్తుణ్ణి. ఆయన పాటలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ప్రతిరోజు కూడా పాత పాటలు విందే, ఘంటసాల గారి పాటలు వినందే, సుశీల గారి పాటలు విందే నాకు కుదరదు. కానీ నీ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమైపోతుంది కారుణ్య. ఏమాత్రం స్క్రిప్ట్ లేకుండా, లిరిక్స్ లేకుండా నువ్వు పాట పాడావంటే ఆ పాటని నరనరాన జీర్ణించుకుపోయిందని అర్థమవుతోంది. జీర్ణించుకున్నా ఇక్కడ పెద్ద మహామహులు ఇక్కడ కూర్చుని ఉన్నారు, సో వాళ్ళ ముందర పాడడం ఎప్పుడు కొత్త ఎక్స్పీరియన్సే. వారితో పాడడం ఎక్స్పీరియన్స్, వారి ముందర ఇలాంటి పాట పాడడం ఇంకా పెద్ద దుస్సాహసం. సో తప్పులుంటే క్షమించాలి. ఏజ్ లో నేర్చుకున్నావు కారుణ్య ఈ సాంగ్? మేబీ ఒక 16 ఏళ్ళప్పుడు. అప్పటి నుంచి ఇన్ సింక్ విత్ ద సేమ్ ఆర్కెస్ట్రా టీమ్ పాడుతూ ఉన్నారు. తప్పకుండా, నేను ఫస్ట్ టైం పాడింది కృష్ణాంగుల్ వాళ్ళ టీంతోనే. ఆ తర్వాత నా షోస్లో నేను రెగ్యులర్గా పాడుతుంటాను. ఒకసారి ఎప్పుడో నేను నా కాలేజ్ షోలో కూడా ఎక్కడో పాడాను. సో అంత పక్కగా ఇది ఒక కస్టమ్లా పాడుతుంటానమాట. ఓకే, కష్టమైన సాంగ్ని కష్టంలాగా పాడుతూ ఉంటారు ఇష్టం చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్ కారుణ్య, థ్యాంక్ యూ.